मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం శ్రీ తాతగారి తెలుగు సావిత్రిలో బుక్ నైన్ బుక్ ఎయిట్ మృత్యువు ఇంతకు ముందు సెషన్లో సావిత్రీ దేవి యమధర్మరాజు సత్యవంతుల వెంట ఆ మరణం అనే లోకంలోకి వెళ్ళడానికి సిద్ధపడింది అనడంతో ఆ మృత్యు అన్న చాప్టర్ ముగిసింది ఇప్పుడు ఆ రాత్రిలో చీకటిలో ఎలాంటి సంభాషణ ఏ ఏ దృశ్యాలు ఇలాగా ఈ బుక్ నైన్లో ఒకటే చాప్టర్ రాత్రి చీకటి అందులో ఏం జరుగుతుందో చూద్దాం సత్యవంతుడు యమధర్మరాజుల వెనుక ధైర్యంగా అనుసరిస్తూ సావిత్రీదేవి వైతరణిని స్థిమితంగా దాటిన తొలి స్త్రీ అని రాశారు తాతగారు అనేక హద్దులు గోడలు దాటి అంత ఖాళీ శూన్యం విచారం దుఃఖం ఊపిరి లేదు జ్ఞాపకం కానీ గుర్తు కానీ లేదు ఎరుక లేదు అనే శూన్యంలో ఒక దీపిక వలె ప్రకాశించసాగను ఆమె సత్యవంతుడు ముందు కనపడలేదు ఆవిడకి ఎక్కడున్నాడు అనేది సత్యవంతుడు కనపడకపోయినా ధైర్యం వీడక తన దివ్య ప్రేమను గుర్తించుచు మృత్యురేఖలను క్రమముగా దాటిపోతూ మృత్యురేఖలు విజృంభించిన కొలది తనలోని సర్వేశ్వరతను ఇనుమడిస్తూ కదిలిందిట చీకటి పెద్దదయ్యే కొద్దీ తనలో ఉన్న ధైర్యం ఆ జ్ఞానజ్యోతి అది కూడా ఇనుమడింప చేసుకుంటూ కదిలింది అంతకుముందు కానరాని సత్యవంతుని తేజో రూపం అప్పుడు కనిపించింది కొంతసేపు తర్వాత అలాగే అమిత కఠోరము భయంకరము అయిన యమధర్మరాజు స్వరం వినిపించింది ఆమెకి అలాగా ముందుకు వెళ్ళగా యమధర్మరాజు ఆమెతో ఈ స్వరం ఏమని పలికింది అంటే జీవులకు సమాధి అయిన శూన్యము చీకటి మృత్యువు నేనే ఇది తెలిసాక ఇంకా ప్రేమ ప్రాణము శాశ్వతం అనే ఆశ నీకు ఇంకా కలదా అని అడిగాడు తాను శూన్యమును దాటివచ్చుటలో చాలా పెద్ద జయమును సాధించినా అది దుఃఖహేతువేనని సత్యవంతుడు లభింపడని తానైనా కొంతకాలం జీవించి ఉండుటకు ఈ అనవసరమైన కళలని మాని తిరిగి వెళ్ళాలని అన్నాడు సత్యవంతుడిని వెనక్కి తీసుకెళ్తాననే కలలు కనటం మానే తెలుసుకున్నావు కదా ఈ చీకటి ఏమిటి నేను ఇదే అల్టిమేట్ మానవులు ఉన్నాయి అనుకునే దివ్యశక్తులు అతని మనస్సు సృష్టించినవే మానవులకు వేరే దివ్యశక్తులేవి లేవు మానవుని కళలకు దేవతలు బాధ్యులు కారు అసంభవమైన కళలతో తీరని దాహముతో పెద్ద జఠరాగ్మితో ఇంకొక వైపు నుంచి అజ్ఞానమనే కంచెలో ఓటికుండ వంటి శరీరములతో ధీశక్తితో పాటు ధైర్యము మృత్యువు కూడా కలిసిన సమ్మేళనాలలో కొట్టుమిట్టాడి చివరికి తెలివి చీకటిలోనూ లక్ష్యము శూన్యములోనూ కలుస్తూ లక్ష్యము శూన్యములో కలుస్తూ తమ ఆశల వల్ల తోలుబొమ్మలలాగా ఆడుతూ పైవారికి దాసులవడం మానవుని విధివ్రాత ఓ సావిత్రి నువ్వు చేయగలిగిందేది లేదు సావిత్రి శక్తి అసామాన్యమని అభినందిస్తూనే ఆమె ఆశ సఫలం కాదని ఆమె నిరాశ చెందకుండా చిన్న కోరికలు ఆమె ఎన్ని కోరినా వరములిస్తానని చెప్పాడు సావిత్రిదేవి యమధర్మరాజుని ధైర్యంగా సంబోధించింది తాను అమరజ్యోతినని ఆయనని బిచ్చమడుగుటకు రాలేదని తాను ఏ దేవతలకు తీసిపోనని మంచి కొరకు పోరాడుతానని ఈ నక్షత్ర రాసుల వెనక నుండి సృష్టిని నడిపే శక్తులే ఈ లోకతంత్రము నడుపుచున్నాయి ఈ లోకతంత్రం నడుపుచున్నాయి తాను ఆ శక్తుల కొరకై పట్టుపడుతున్నానని వేటి కోసం ఈ సృష్టిని నడిపే ఏ శక్తులైతే ఉన్నాయో మార్చటానికి ఆ దానికోసం తను ప్రయత్నిస్తోంది ఏమీ తనకి వలదని అంతగా ఎముడు ఇవ్వతలచినచో సత్యవంతుని బాల్యపు కోరికలను మన్నింపుడు నువ్వు నిజంగా ఏమన్నా ఇవ్వాలంటే సత్యవంతుడు బాల్యంలో ఏం కోరుకున్నాడో అది ఇ కానీ అది నేను కోరిన కోరిక కిందికిలాగా రాదు నేను కోరేది ఈ నక్షత్ర రాసుల వెనుక నుండి సృష్టిని నడిపే శక్తి ఈ లోకతంత్రము నడుపుచున్నది ఆ శక్తి కావాలి అది సత్యవంతుల్లో ఉంది అందువల్ల ఆవిడకి కావాల్సింది ఆ శక్తి సత్యవంతుడు ఇంక వేరేది వద్దు యమధర్మరాజు తల పంకించి తాను ద్యుమత్సేన మహారాజుకి భౌతిక ఆధ్యాత్మిక అతి మానసమును చూచు భాగ్యము కూడా ప్రసాదించుచున్నానని ఇంక తాను తన అపరిమిత అసాధ్య ప్రయోగమును విరమించి ధర్మాతిక్రమణకి శిక్ష విధింపక ముందే వెనుకకు మరలమని అన్నాడు ఇప్పటికే నువ్వు చేస్తున్నది ధర్మాతిక్రమణ ఇంక చేసి నా కోపానికి గురికాకు వెనక్కి తిరిగి వెళ్ళు సావిత్రీదేవి చెలించలేదు యముడు దేవరూపుడైన దేవత అయితే తాను మానవాకృతిలో ఉన్న దేవతని నువ్వు దేవలు దేవుడి రూపంలో ఉన్న దేవతవి దేవుడివి కాదు అంటే ఆ దేవుని కింద పనిచేసే ఒక దేవతవి నేను మానవ రూపంలో ఉన్న దేవతని సావిత్రి దేవి ఏం చెప్పింది తన ఆత్మతేజము దేవతలతో సమానమని నిర్భయంగా చెప్పింది తాను బెదిరింపులకు భయపడనని తమస్సులో ఉన్న జ్యోతి అయిన సత్యవంతుని ఇవ్వమని మానవుని దేవుని యొద్దకు చేర్చు దారి తాను చూసుకుంటానని ఆ త్రోవను నేను నడవగలను ఆ దారిని భరించు శక్తిని నేను అని చెప్పింది నేను చూసుకుంటాను భగవంతుని దగ్గరికి మానవుడు ఎలా చేరాలో సత్యవంతుని నాకు ఇయ్యి యమధర్మరాజు కట్టిన కంచెలు తమ త్రోవకు అడ్డురావని కలసి కాలములో పయనింపగలమని నేను చూసుకుంటాను ఆ దారి అని చెప్పింది కదా అక్కడ తాతగారు ఐ ఆమ్ ద పాత్ అని కూడా ఇంగ్లీష్లోది మెన్షన్ చేశారు కలసి కాలములో పయనింపగలమని యముడు ఎక్కడికి ప్రయాణం చేసినా తాను సత్యవంతుడు రాగలమని చెప్పింది ధైర్యంగా అల్ప మానవులకి ఇంత ఏమిటి అని యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు యమ నియమ నిర్ణయకర్త తాను అని జీవులకు సుఖములనే త్రాళ్ల వల్ల కల్పించి వాటికి ఆకర్షింపబడే ఆకలి కూడా తానే కల్పించి మృత్యువు పైనను మృంగివేయుట పైననే బ్రతుకు నడుచున్నట్లు నిర్ణయించానని చావులేక జీవి లేడని తన ఆశలు ఆశయాలు అన్నీ నొక్కి చెప్పాడు నేను నిర్ణయించినట్లు తప్ప ఇక్కడ ఏది జరగదు ఆకర్షణలు ఆశలు అనే త్రాళ్లతో మనుషుల్ని నేను కట్టిపడేసి మరణానికి వాళ్ళు లోబడేలాగా చేస్తున్నాను నీ ఆలోచనలు ఇక్కడ చెల్లవు అని యమధర్మరాజు చెప్పాడు యముని తిరస్కారమునకు సావిత్రీదేవి తిరస్కారమే సమాధానమైంది దేవుడంటే మృత్యువు చావు అనుకుంటున్నావా దేవుడంటే మృత్యువు చావు కాదని తన హృదయంలో ఉన్న తన దేవుడు దివ్య సంకల్పము దివ్య ప్రేమ దయ క్షమ రక్ష వంటి దివ్య లక్షణ సంయుతుడని చెప్పింది నువ్వు కాదు దేవుడివి నా హృదయంలో ఉన్నాడు దేవుడు ఆయన లక్షణాలు ఇవి ఆ భద్రమూర్తి తన హృదయ రథమునకు సారథి అని ఆయన దివ్య రథమునకు అవరోధములు ఉండజాలవని వక్కాణించింది ఆయన ఘటనాఘటన సమర్థుడు అని చెప్పింది నువ్వు దేవుడిని అనుకుంటున్నావు నువ్వు దేవుడివి కాదు దేవుడంటే నా హృదయంలో ఉన్న ఆ పార్థసారథి ఆయన దేవుడు ఆయన లక్షణాలన్నీ నీకు విరుద్ధం యమధర్మరాజు సావిత్రీ దేవికి సమాధానంగా మానవుల అమరత్వ ఆకాంక్ష మిడిసిపాటుగల మిణుగురు పురుగు అన్నాడు ఒక మిణుగురు పురుగు తనకు దివ్యత్వం ఉంది అనుకుంటే ఎంత అర్థవంతమో మానవులు తాము అమరులమవుతామని దివ్యులమవుతామనుకోవటం కూడా మిడిసిపాటు ఉన్న ఒక మిణుగురు పురుగు లాంటిది సావిత్రి భగవంతుడు ఒకటి అనటం అట్టి వట్టి మాటేనని నీ హృదయ సారథి ఆయన అనేది నువ్వు ఒక మిడిసిపాటున్న మిణుగురు పురుగువి అన్నాడు సావిత్రిదేవిని సావిత్రి భగవంతుడు ఒకటి అనటం అట్టి వట్టి మాటేనని సత్యం నిత్యం అనే పదాలు మానవులకి వర్తించవని మృత్యువు ఒకటే సత్యమని నిత్యమని అనంతమని కాలాతీతమని అపరిమితమని తనలో నుంచే సకల భూతములు పుట్టుచున్నవని స్థితి లయములు అందుచున్నవని మృత్యువే బ్రహ్మమని మానవులు ఆశ్రయించవలసినది తననేనని మళ్ళీ చెప్పాడు అంటే నువ్వు ఏమనుకున్నా సరే అన్నీ నాలోనే లయం అవుతాయి నేనే బ్రహ్మం నేనే దేవుడు నన్ను దాటింది ఏది లేదు నన్ను మించింది లేదు తర్కంతో సావిత్రిని ఒప్పింపచూసి నామరూపక్రియారహితుడుగు అప్రమేయుడు అంటే భగవంతుని తన రథసారథి అని అంది కదా సాక్షిభూతుడే కానీ ఈ సావిత్రి సత్యవంతుల గాలి బుడగల కష్టసుఖాలలో సుఖాలలో తగులుకొనడు ఆ పార్థసారథని నువ్వు చెప్పుకుంటున్నవాడు గనుక ఉన్నా అన్నీ చూస్తాడు తప్ప మీ బాధల్లో పాలు పంచుకోడు సాక్షిభూతుడే కానీ ఈ సావిత్రి సత్యవంతుల గాలిబుడగల సుఖాలలో తగులుకొనడని అమరత్వము కావలనంటే ఏకత్వం కావలనని సత్యవంతుని వదిలి దివ్య పరిణామంతో జన్మరహితమై అది కాగలదని సావిత్రికి బోధించాడు కనుక నీకు జన్మరాహిత్యం కావాలంటే ఈ వ్యామోహం వదిలిపెట్టు అదిని చేరుకోవడానికి ఏకత్వం కావాలి ఆయనలోకి ఇంకా నువ్వు ఈ భూమి మీద ఉంటూ అది సాధ్యం అనుకోవటం వదిలే ప్రత్యుత్తరంగా సావిత్రీదేవి వాదన తర్కము బుద్ధి సంబంధులని అవి భ్రమ ప్రమాదాలకు దారితీస్తాయని వాటిని తాను నమ్మనని తాను ప్రేమనని తన సంకల్పమును యముని తర్కము ప్రభావితం చేయలేదని చెప్పింది నీ తర్కం నాకు వర్తించదు నా తత్వం ప్రేమతత్వం అది హృదయంలో నుంచి వస్తుంది జ్ఞానికి కోరికలు ప్రేమ మోహము ఉండరాదని యముడు అనగా సావిత్రీదేవి తన జ్ఞానము నిత్యమైనదని కనుక తనలోని ప్రేమ కూడా నిత్యమని కదలెడు సృష్టి వెనుక కథలని సత్యము నిలిచి ఉన్నదని అంతటా ఉన్నది తానే అని తనకు తెలుసునని పలికింది లాంటి ఒక క్షణం ఉండి వెళ్ళిపోయేలాంటి జ్ఞానము ప్రేమ కావునావి తనలోని అగ్ని అతడు తాను భగవదంశనని అతని ఆజ్ఞనే తాను నిర్వహిస్తున్నానని అట్టి దివ్య జ్ఞానమునకు దివ్య ప్రేమకు చావు లేదు చాటు లేదు మహత్తరమగు బుద్ధితో మృత్యువును జయించుటకు ఒక దివ్య మానవుడు వచ్చుచున్నాడని చెప్పింది తాను తన రాజ్యము శాశ్వతమని విశ్వసించే యమధర్మరాజు సావిత్రీదేవి మాటలకి సమాధానం ఇవ్వలేదు ఈ విధంగా మొదటి రౌండ్ డిస్కషన్ ఈ రాత్రి చీకటిలో అయింది సావిత్రి ఎంత ధైర్యంగా చెప్తున్నది అనేది అంచనా యమధర్మరాజుకి కలిగింది ఇంతటితో ఆగకుండా తర్వాత బుక్ టెన్లో అన్ని చాప్టర్స్లోనూ సావిత్రీదేవి తన వాదం చెప్తుంది యమధర్మరాజు తన వాదం చెప్తారు ఇద్దరూ ఎవరి నమ్మిన సత్యాన్ని వారు మన ముందు ఉంచుతారు ఫైనల్గా ఏమవుతుంది అన్న దాన్ని బట్టి కథ ముందుకు సాగుతుంది ఈ చాప్టర్ ఇంతటితో పూర్తయింది నమస్కారం